हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेन मी गीता ईरोज नीनु ओका सूपर चिटकनी शेर चेयबोतुन्नानु काळ्ळ पगुळ्ळु एंत एक्कुवगा उन्ना सरे लाइव लोने ओका 5 रूपीस तो नेनु वाटिनी मायं चेसि चूपिस्तानु इप्पटि वरकु मन चानल्लो तप्प इदि एव्वरु चानल्लो चूसुंडरु भयंकरंगा उन्न काळ्ळ पगुळ्ळनु नेनु लाइव लोने रिमूव चेसि चूपिस्तानु इंकोक विषयं చాలా మందికి చేతి గోళ్ళు అలాగే కాళ్ళ గోళ్ళు పుచ్చులు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి కూడా నేను ఈ వీడియోలో ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని చిట్కా సో లేట్ వద్దు వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయకపోతే లైక్ ఇచ్చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి గోళ్ళ పుచ్చుకు ముందుగా నేను చిట్కా చెప్తున్నాను ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బల మీద పొట్టు అనేది ఇక్కడ నేను తీసేశాను ఇది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట మళ్ళీ జన్మలో మన గోళ్ళు అనేవి పుచ్చు పట్టవు పుచ్చు పట్టిన గోళ్ళు కూడా మనకు తిరిగి నార్మల్ గా అయిపోతాయి అన్నమాట ముందుగా ఇక్కడ నేను కిచెన్ రోల్ తీసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మనం మెథడ్ పేస్ట్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అనేవి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట గోళ్ళ పుచ్చుకు ఇప్పటివరకు ఈ చిట్కా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు చూసుండరు కూడా నాకు తెలిసి వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ మెథడ్ పేస్ట్ లా చేసుకున్నాను ఒక ప్లేట్ లో 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశాను 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి వంట సోడా అన్నమాట వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఇందులో 3 ఇంగ్రీడియన్స్ మాత్రమే యాడ్ చేశామండి ఇందులో ఇంకొక మ్యాజికల్ ఇంగ్రీడియెంట్ కూడా యాడ్ చేస్తాం సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది ఖచ్చితంగా మీకు చాలా బాగా యూస్ అవుతుంది మనం ఒక్క నిమిషం పాటు ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ 3 ఇంగ్రీడియెంట్స్ అనేవి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెనిగర్ ని యాడ్ చేసుకోండి 1 స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి వెనిగర్ యాడ్ చేసిన వెంటనే మనకి పొంగుతుంది ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ఉంది వెల్లుల్లి ఉంది సో అందుకు వెనిగర్ అనేది యాడ్ చేయగానే పొంగుతుందన్నమాట సో పొంగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది ఈ రెమెడీని మనం ఫ్రిజ్ లో 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వెనిగర్ ని ఇక్కడ నేను 2 స్పూన్స్ మళ్ళీ యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే 1 స్పూన్ తో నాపేయొచ్చు ఇంకా 2 స్పూన్స్ అనేది మళ్ళీ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఓకే వెనిగర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ వెనిగర్ లేదు అనుకున్నప్పుడు స్కిప్ చేసేయండి బట్ ఉంటే మాత్రం యాడ్ చేయండి ఓకే ఇక్కడ పుచ్చిపోయిన గోళ్ళకైతే నేను అప్లై చేస్తున్నాను చాలా మందికి ఏంటంటే కాళ్ళ గోళ్ళు కానీ చేతుల గోళ్ళు కానీ పుచ్చు వస్తూ ఉంటాయి సో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది కదా సో అప్పుడు కానీ ఇలా మనకి గోళ్ళు అనేవి పుచ్చు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ రెమెడీని అప్లై చేసి పాలిథిన్ కవర్ని కట్ చేసి గోరుకి ఇలా చుట్టి ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసి ఓవర్ నైట్ వదిలేయండి సో ఇలా చేయడం వల్ల మనకి గోళ్ళు పుచ్చులు అనేవి తగ్గుతాయి సో తర్వాత రెమెడీ అన్నమాట భయంకరమైన క్రాక్ హీల్స్ అందరినీ ఈ రోజుల్లో ఇబ్బంది పెడుతున్న సమస్య కాళ్ళ పగుళ్ళు సో మనం సరిగ్గా కేర్ అనేది పాదాలకు ఇవ్వమండి అందుకే ఈ కాళ్ళ పగులు సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు లైవ్ లోని కాళ్ళ పగులకి చక్కటి సొల్యూషన్ అయితే చెప్తాను ముందుగా ఇక్కడ నేను ఒక టబ్బు తీసుకొని గోరు వెచ్చని వాటర్ ని పోసాను అందులో 2 స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేశాను రాళ్ళుప్పు అంటారు కదా అది మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక లెమన్ ని ఫుల్ గా పిండేసుకోవాలి మనం లెమన్ జ్యూస్ ఉంటే మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి లేదనుకుంటే ఒక లెమన్ అయినా కంప్లీట్ గా యాడ్ చేసేయండి మనం పిండిన లెమన్ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పాదాలను అయితే పెట్టేసుకోవాలి ముందుగా నేను చూపించాను కదండి కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్న పాదాల మీద అయితే నేను చేస్తున్నాను సో అప్పుడే కదా మీకు కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది గోరువెచ్చగా ఉన్న ఈ వాటర్ లో మనం ఒక 1/2 అవర్ అనేది ఈ కాళ్ళ పగుళ్ళు ఉన్న కాళ్ళని నానబెట్టేసుకోవాలి 1/2 అవర్ తర్వాత ఇక్కడ నేను చూపించేది ఎంది పేపర్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ షాప్స్ లో పెయింటింగ్ షాప్స్ లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టిక్ తీసుకొని మనకు కావాల్సినంత పేపర్ ని ఈ స్టిక్ కి ఇలా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలి
రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కాళ్ళ పగులు ఉన్నాయి కదా వీటి మీద ఈ పేపర్ తో ఇలా స్క్రబ్ చేసుకున్నట్లు చేస్తుంటే అక్కడ ఉన్న డెత్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది అక్కడ ఉన్న పగుళ్ళు అనేవి తగ్గుతాయి ఏదైతే డెత్ స్కిన్ ఉందో దాన్ని మాత్రమే మనం తీస్తున్నాం సో ఇదే ట్రీట్మెంట్ మనం పార్లర్ లో చేయించుకుంటే దీన్ని హీల్ పీల్ అంటారన్నమాట మనకి వాళ్ళు ఒక్క సెట్టింగ్ వచ్చేసి 7000 8000 10000 కూడా తీసుకుంటారు సో అన్ని డబుల్ పెట్టినా మళ్ళీ మనం రెండు మూడు సిట్టింగ్స్ అయితే తీసుకోవాలి అంటే మనకు ఒక 30000 దాకా అవుతుందన్నమాట సో నిజంగా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను మా సిస్టర్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్క సెట్టింగ్ వచ్చేసి 9000 తీసుకున్నారు ఒక్క సెట్టింగ్ లో తన కాళ్ళకున్న పగులేతి ఏ మాత్రం పోలేదండి సో ఈ చిట్కాతో 5 రూపాయస్ ఈ ఎంరీ పేపర్ చిట్కాతో మాత్రం 100% అయితే మీకు ఎంత ఎక్కువగా కాళ్ళ పగులు ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి నేను లైవ్ లను చూపిస్తాను చూడండి నార్మల్ గా కాళ్ళ పగులు అనేవి కొంతమందిలో తక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే చాలా లోతుగా కత్తితో కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సో నేను చేసిన లెగ్ కి చైన్ లెగ్ కి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు నేను రెండు కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ టైం కే నాకు తెలిసి 100% అయితే కాళ్ళ పగులు రిమూవ్ అయిపోయాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకొకసారి ట్రై చేస్తే ఎంత బ్యూటిఫుల్ కనపడతాయంటే అసలు మన కాళ్ళకి పగుళ్ళు ఉన్న విషయం కూడా తెలియదు ఇది 100% కూడా వర్క్ అవుతుంది కాళ్ళ పగుళ్ళు అనే తగ్గాయి మరి కాళ్ళు అనేవి స్మూత్ గా సాఫ్ట్ గా ఉండడానికి ఒక టిప్ కూడా షేర్ చేస్తాను సో ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని క్యాండిల్ ఉంటుంది కదా మన ఇంట్లో సో కొత్తదైన పర్వాలేదు మనం యూస్ చేసిన క్యాండిల్ అయినా పర్వాలేదు కొద్దిగా తీసుకోండి అది కూడా చిన్న ముక్కనే తీసుకొని ఇలా నైఫ్ తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి 1 స్పూన్ అనుకోండి క్యాండిల్ తురుము తీసుకోండి ఓకే సో అందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కాని ఆల్మండ్ ఆయిల్ కాని ఆలివ్ ఆయిల్ కాని వెజిటేబుల్ ఆయిల్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఏదైనా 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ యాడ్ చేసి వాటర్ అనేది గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత గిన్నెను అందులో పెట్టాలి సో ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి సో దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు అందరికీ తెలుసు కదా సో డైరెక్ట్ గా మనం హీట్ చేయకూడదు ఇలా డబుల్ బాయిలర్ ప్రాసెస్ లో మాత్రమే దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట సో దీని మెల్టింగ్ కి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా స్పూన్ తో కలుపుతూ ఉంటే ఇది మొత్తం కూడా మనకి రెడీ అయిపోతుంది నిజంగా ఇది ఎంత బాగా పని చేస్తుందంటే భయంకరమైన క్రాక్ హిల్స్ ని కూడా రిమూవ్ చేసి మన కాళ్ళని చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది మార్కెట్ లో ఉండే క్రీమ్స్ ఏవి కూడా దీని ముందు పనికి రావండి అంత బాగా వర్క్ చేస్తుంది సో మీరు ఎప్పుడు కూడా చూసుండరు ఇంత సింపుల్ చిట్కాని అలాగే ఇంత పవర్ఫుల్ చిట్కాని సో 2 మినిట్స్ అనేది అయిపోయిన తర్వాత ఇది బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిన తర్వాత దీన్ని 1 మినిట్ అనేది అలా వదిలేస్తే ఇలా సెట్ అయిపోతుంది మనకి ఫ్రీజ్ కూడా అవసరం లేదండి జస్ట్ ఒక్క నిమిషంలో ఇలా మనకి క్రీమ్ లా రెడీ అయిపోతుందన్నమాట సో ఇదేంటంటే మనం కొద్దిగా తీసుకొని మన పాదాలకి అప్లై చేసుకుంటే సరిపోతుంది నైట్ టైం పడుకునే ముందు బాగా అప్లై చేసుకొని మన పాదాలకి సాక్స్ వేసుకొని పడుకోండి ఓకే లేదనుకుంటే నార్మల్ గా అప్లై చేసి 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకొని పాదాలకి వదిలేస్తే జీవితంలో మీకు కాళ్ళ పగుల సమస్య ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు సో చూసారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది 5 రూపీస్ ఎంరీ పేపర్ తో మన కాళ్ళ పగుళ్ళని అయితే మటుమాయం చేయొచ్చు నేను లైవ్ లో చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్